हाय अंडी, वेलकम टू इंटी वंटलु। ई वीडियो लो मनं स्वीट कॉर्न नी ईजी गा एला ओलुचुकोवालो चूद्दामु, अलागे रकरकाल स्वीट कॉर्न रेसिपीस चूद्दामंडी। मोदट मनं ओक कॉर्न तीसुकोनी कडिगेसुकोंडी। फस्ट कडिगिन तर्वात मनं ई विधंगा ओक लाइन मात्रं क्लियर चेसुकुन्नामंटे तर्वात ओलवडं चाला ईजी अवुतुंदंडी। चाकु पेट्टि रेंडु वैपुला कोंचें कदिलिंचामंटे ऊडोच्चेस्तायि। తర్వాత ప్రతి లైన్ మనం ఈ విధంగా తీసేసుకున్నామంటే చాలా ఈజీగా కార్న్ ని మనం ఒలిచేసుకోవచ్చు। చూస్తున్నారు కదా, ఎన్ని కార్న్స్ అయినా మనం చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అన్నమాట। చాలా క్లీన్ గా వచ్చేస్తాయి చూడండి। ఒలిచిన తర్వాత కార్న్ చూడండి, మనకు ఆ పొట్టు రాదు, చాలా క్లియర్ గా శుభ్రంగా వచ్చేస్తాయి। వీటిని ఫస్ట్ మనం స్టీమ్ కుక్ చేసుకోవాలండి। ఇట్లాంటి ఒక ఇడ్లీ పాత్ర అట్లాంటి ఉంటాయి కదండి, అందులో పెట్టేసుకొని మనం స్టీమ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది। కాన్లో మనమేం నీళ్ళు లేనక్కర్లేదండి, జస్ట్ కింద నీళ్ళు వేసి ఆవిరి దుంకల పాత్రలో పెట్టుకున్నామంటే ఆవిరికి మన కాన్ ఉడికిపోతుంది। మూత పెట్టి ఒక క్వాంటిటీని బట్టి అండి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు బాయిల్ చేసుకున్నామంటే చక్కగా ఉడికిపోతాయి। చూస్తున్నారు కదా, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే నెమ్మదిగా చక్కగా ఉడికిపోతాయండి। తర్వాత మనం వాటిని తీసి మనకు కావాల్సిన ఫ్లేవర్స్లో కలుపుకోవచ్చు। చూస్తున్నారు కదా, చక్కగా కుక్ అయిపోయాయి। ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి। మిక్సింగ్ బౌల్లో మనం కావాల్సినంత కార్న్, ఒక కప్ అనుకోండి, ఒక కప్పు కార్న్ వేసుకొని దానికి సరిపడ కొద్దిగా ఉప్పు, అలాగే మనకు కావాల్సిన ఫ్లేవర్స్లో మనం కలుపుకోవచ్చండి। ఇక్కడ నేను ఉప్పు, వెన్న, పెప్పర్ పౌడర్ వేస్తున్నా, మిరియాల పొడి కొద్దిగా వేసి కలిపి తీస్తున్నానండి। ఇది మామూలుగా బేసిక్, ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా మైల్డ్గా చాలా బాగుంటుంది। చూస్తున్నారు కదా, కొంచెం పెప్పర్ పౌడర్, బటర్ కొంచెం మన ఇష్టం అండి, కొంచెం ఎక్కువ తక్కువలు, కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది। పిల్లలకైతే కొంచెం ఎక్కువ వేసేయండి, పెద్దవాళ్ళకైతే కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది। చక్కగా మిక్స్ చేసేయండి, కార్న్ వేడి ఉంటుంది కదండి, సో బటర్ కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది, మెల్ట్ అయిపోయి అందులో చక్కగా కలిసిపోతుంది అన్నమాట। ఇది ఉప్పు మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి, ఒకవేళ మీకు కొంచెం తీయగా ఉంటే నచ్చుతుంది అనుకుంటే కొద్దిగా చక్కెర కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు నచ్చే వాళ్ళు, లేకపోతే మనం ఓన్లీ పెప్పర్ అండ్ సాల్ట్ బటర్తో కలిపి తీసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి। కప్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు చల్లి కొంచెం బటర్ని వేసేసి తీసుకుంటే ఇస్తే చూసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి। ఇదే విధంగా మనం రకరకాల ఫ్లేవర్స్లో కలుపుకోవచ్చండి। నేను ఇక్కడ ఇంకో ఫ్లేవర్ చూపిస్తున్నా, దేనిలో అయినా అండి మనం కొంచెం బటర్ యాడ్ చేసుకుంటే ఆ టేస్టే వేరండి, బటర్ అయితే అన్నిట్లో యాడ్ చేసుకోవాల్సిందే। ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఫ్లేవర్ కలిపేందుకు చూపిస్తున్నాను। మొదట ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి, ఆ తర్వాత దానికి సరిపడ సాల్ట్, మీరు ఒకవేళ చాట్ మసాలా వేస్తున్నట్లయితే మీ మసాలాలో సాల్ట్ ఉండేట్లుంటే తక్కువ వేసుకోండి, లేకపోతే సరిపడ వేసుకోవాలి। ఇక్కడ కూడా అంతే అండి, వెన్న, వెన్న మనం వేసుకునే కొద్దీ టేస్ట్ పెరుగుతుంది, సో వెన్న వేసుకొని, అలాగే ఇందులో నేను పెరి పెరి మసాలా వేస్తున్నానండి। పెరి పెరి మసాలాలో మనకు ఆల్రెడీ అన్నీ ఉంటాయండి, ఉప్పు, కారం, పులుపు అన్నీ ఉంటాయి కదా, సో ఈ బటర్ కొంచెం మెల్ట్ అయ్యేందుకోసం ఒకసారి కలిపేసుకొని తర్వాత మనం మసాలాను వేసి కలిపి తీసుకుంటే సరిపోతుంది। చూస్తున్నారు కదా, పెరి పెరి మసాలా అంటేనే మనకు కొంచెం ఉప్పు, పులుపు, కారం, తీపి అన్నీ ఉంటాయి కాబట్టి మన టేస్ట్ని బట్టి, ఇది కొంచెం ఎక్కువ వేసి కలుపుకున్నా కూడా అండి బాగానే ఉంటుంది। చూస్తున్నారు కదా, కొంచెం ఎక్కువైనా సరే వేసి కలిపి సర్వ్ చేసుకోవడమే। ఇది కూడా మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్తో చాలా బాగుంటుందండి, ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు। మీకు ఇంకా తీపి కావాలంటే ఇంకొంచెం చక్కెర, లేదు చక్కెర పొడి వేసి కలిపేసుకున్నా కూడా సరిపోతుంది। చక్కగా కలిసిన తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని దానిపైన మనం కొద్దిగా మసాలా, కొద్దిగా వెన్న వేసేసుకున్నామంటే చక్కగా ఉంటుంది। ఇప్పుడు ఇంకో ఫ్లేవర్ చూద్దామండి, దీనికి కూడా అంతే, మొదట వెన్న వేసేసుకోండి, వెన్నని కొంచెం వేడిగా ఉంటే తొందరగా కరిగిపోతూ కలిసిపోతుంది కదా, అలాగే
సరిపడా ఉప్పు. ఇక్కడ కొద్దిగానే ఉప్పు వేసుకుంటున్నానండి, ఎందుకంటే కారం వాటికి సరిపడా ఉప్పు వేస్తున్నా. తర్వాత చాట్ మసాలా వేస్తున్నానండి. చాట్ మసాలాలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి. చాట్ మసాలా మన ఇష్టం, కొంచెం ఎక్కువ తక్కువలో మన ఫ్లేవర్స్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే చక్కెర, ఇది కొంచెం తీయగా ఉంటే బాగుంటుందండి, చట్పటా ఉంటే బాగుంటుంది. సో ఇందులో చక్కెర కూడా కొద్దిగా వేసి చక్కగా కలుపుకోవడమే. చూస్తున్నారు కదా, వీటిని చక్కగా మిక్స్ చేసేసుకోండి. మీరు కావాలంటే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు, కానీ ఇక్కడ ఓన్లీ స్వీట్ కార్న్ అయితే బాగుంటుందని స్వీట్ కార్న్ మాత్రమే కలుపుతున్నా. ఇవి చక్కగా కలిసిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. పైన కొద్దిగా చాట్ పొడి కారం చల్లుకొని కొద్దిగా వెన్న పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి, అట్లా మనం సర్వ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది చాలా టేస్టీగా ఉందండి. మనకు మామూలుగా చాట్ ఫ్లేవర్ నచ్చుతుంది కదా, తీయగా పుల్లగా అట్లా ఉంటే నచ్చుతుంది కాబట్టి ఇది చాలామందికి నచ్చే ఫ్లేవర్ అనిపిస్తుంది. ఇది ఈ విధంగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం రకరకాలుగా కలుపుకోవచ్చు అండి, మీకు నచ్చిన మసాలాలతోటి ఫ్లేవర్స్తోటి మీరు వీటిని కలిపి సర్వ్ చేయొచ్చు, తినొచ్చు. టైంపాస్కి కావచ్చు, హెల్దీ కూడా కదా. సో తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే తెలిసిన వాళ్ళతోటి ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.